హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగృత మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం 21 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించిన టూటౌన్ మహాత్మా గాంధీ పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు సయ్యద్ ఫాతిమా. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసి ఆక్టా సంఘాలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలోని 8వ వార్డులో 200 మందికి కరోనా వైద్య పరీక్ష నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించిన నర్సరావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం 21 వైరస్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 617 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా సత్తెనపల్లిలో 69, గురజాలలో 29, నర్సరావుపేట పట్టణంలో 21, రొంపచర్ల మండలంలో 3, చిలకలూరిపేటలో 21, మాచర్లలో 25 వైరస్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న 8వ వార్డు పరిధిలోని ఇస్లాంపేట, వెంగళ్లరెడ్డి కాలనీ ప్రాంతవాసులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. 8వ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా, షేక్ సత్తార్, కోవిడ్ 19 ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ హనుమకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెడికల్ క్యాంపులో సుమారు 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 8వ వార్డు ఇస్లాంపేట, వెంగళరెడ్డి కాలనీ రెండు బజార్లను కలిపి 8వ వార్డులో తన మదరసా దగ్గర మెడికల్ వైద్య ఆరోగ్య శాఖ వారు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఏంటంటే వార్డులో పరిస్థితి బాగాలేదు, చాలా పేషెంట్స్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మన శాసనసభ్యులు నేత అని చెప్పి మనం ఏంటంటే టెస్టులు చేపిద్దాం సార్, కొంచెం బాగా జనాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే సరే అని చెప్పి ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆయన అనుమతితో క్యాంప్ నిర్వహించి వార్డులో టెస్టులు చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము ఇస్లాంపేట 8వ వార్డులో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కరోనా టెస్టులు పెట్టామండి. డాక్టర్ గారు, నేను సూపర్వైజర్ని, వార్డు ఇన్ఛార్జిస్ట్, కౌన్సిలర్ గారు అందరూ వచ్చి మాకు సహకరించారు. ఇవాళ 200 మంది టార్గెట్గా మేము కరోనా టెస్టులు కానీ ఇక్కడ పెట్టాము క్యాంపు.
ఇప్పటికి 150 దాకా వచ్చారండి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మనం కరోనా టెస్టులు చేసి రిజల్ట్ అందజేస్తున్నాం. ఇదేంటంటే మెయిన్ భయపడాల్సిన పని లేదండి. దీనికి ఏంటంటే మనం మాస్కులు ధరించి హ్యాండ్ వాష్ చేసుకుంటా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకు కంపల్సరీగా ఇది కరోనాని మనం విజయించు. మెయిన్గా మనకు వచ్చేసి కుమార బిట్స్ అంటే బీపీ షుగర్ ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటూ నర్సరావుపేట టూ టౌన్ మహాత్మాగాంధీ పట్టణ మహిళ సమైక్య అధ్యక్షురాలు సయ్యద్ ఫాతిమా ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇమాం ముఫ్తీ ఇమ్రాన్ సాబ్, పాస్టర్ ప్రకాష్, కోటా సుబ్రహ్మణ్య శర్మలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు మాజీ కౌన్సిలర్ శంకరమ్మ, టూ టౌన్ మహాత్మాగాంధీ పట్టణ మహిళ సమైక్య సభ్యులు, ఆర్పీలు పాల్గొన్నారు. जिसकी वजह से याला सारे शहर के नसरापेट के सारे शहर वाले परेशान हो रहे हैं. याला उनके बहुत सारे काम हैं. याला जिसकी वजह से सारे काम रुक चुके हैं. अय अल्लाह तो अपने फजल करम से याला हमारे डॉक्टर गोपीरेड्डी साहब की बीमारी को खत्म फरमा. याला उनके करुणा से याला శ్రీనివాసరెడ్డి గారు కరోనా పాజిటివ్ వచ్చింది. అందరు కలిసి సర్వమత ప్రార్థనలు చేసి ఆయన ఆరోగ్యం కుదుటపడి ప్రజా సంక్షేమ పథకాల పనులన్నీ చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన గోపిరెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు మనుషులకు ఎవరికి నొప్పికలు వచ్చే విధంగా కాకుండా మంచి మంచి పనులు ఎన్నో చేశారు. అలాంటి వ్యక్తికి ఇలా కరోనా వచ్చిందని చాలా బాధగా ఉంది మా అందరికీ. ఎవరి మతపరంగా వాళ్ళు ప్రార్థనలు చేసుకొని ఈరోజు మనం ఎంతో బాధతో ఆయనకి ఈ కరోనా పాజిటివ్ నుంచి బయటపడి మా ప్రజాశక్తంలో రావాలని మేమంతా కోరుకుంటున్నాము. అలానే మన మహనీప్ గారికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికి కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనులన్నీ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. మన మహాత్మాగాంధీ పట్టణ సమీక్ష నుంచి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నర్సరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా తన పాదయాత్రలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఎం రామకృష్ణ, షేక్ కరీముల్లా, ఎన్ సుందర్రావు, పివి మల్లికార్జునరావు, డి నాగేశ్వరరావు, ఎం రామయ్య, ఎన్వి కోటేశ్వరరావు, జీజే విల్సన్, వినయ్ సాగర్, మోహన్ రావు, చలపతి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సిపిఎస్ మీద రద్దు చేయాల్సిందిగా మండల స్థాయిలో నిరసన దీక్షలు సత్యాగ్రహాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చి ఉన్నారు. వారు మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఆక్టా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అధ్యాపకులు సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్టా రాష్ట్ర నాయకులు కొండ్రు మోహన్ రావు, కార్యదర్శి సదాశివారెడ్డి, పివి శ్రీనివాసరావు, మోద్ద రమేష్, డాక్టర్ పి మహేష్లు పాల్గొన్నారు. ఈరోజు మా ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆక్టా యూనిట్ తరఫున, అదేవిధంగా సెంట్రల్ ఆక్టా తరఫున మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. నిజంగా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు బాధ్యతగా
విధులు నిర్వర్తించిన తర్వాత అవసాన దశలో కనుక మనకి ఎటువంటి ఆసరా కనుక లేనట్లయితే చాలా ఇబ్బందులు పడతాం అందుకని ఓల్డ్ పెన్షన్ ని రెగ్యులరైజ్ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా మన ఆక్టా తరపున మద్దతుని సంపూర్ణంగా ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని సిపిఎస్ అంతమే అంతంగా పని చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ రోజు మనోవేదన ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా చేశాం ఈ రోజు సిపిఎస్ ఉద్యోగుల విద్రోహ దినంగా పాటిస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా కొందరు ఇళ్లలోనే చేస్తున్నారు కార్యస్థానంలో చేసే వాళ్ళు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలిపించింది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దాదాపు 80,000 మంది సభ్యులను కలిగి ఉంది నిన్న ముఖ్యమంత్రి గారిని వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కలవడం జరిగింది వీన్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ అబాకస్ బేసిక్ మ్యాథ్స్ ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించటం మా ప్రత్యేకత క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్ కరాటే యోగా క్లాసెస్ నిర్వహణ ఫీల్డ్ ట్రిప్స్ ఒత్తిడి లేని విద్యకు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్ నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ రిక్షా సెంటర్ ప్రకాష్ నగర్ నరసరావుపేట ఫోన్ నంబర్ 9949296466 వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ భారత 13వ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలెగ్జాండర్ సుధాకర్ కీర్తించారు అత్యంత విషాదకరమైన రోజు భారతదేశ రాజకీయాల్లో ఎందుకంటే భారత 13వ రాష్ట్రపతిగా పనిచేసిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు నిన్న మరణించడం జరిగింది వారి యొక్క మరణానికి నరసరావుపేట జిల్లా కాంగ్రెస్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారు అతి చిన్న వయసులోనే రాజ్యసభ సభ్యుడిగా అలాగే అనేకమైన కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేసి భారతదేశానికి ఎంతో సేవ చేసిన గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు పేదల పెన్నిధి తమ అభిమాన నేత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని కోరుతూ నరసరావుపేట పట్టణ కాపు సంఘం నాయకులు ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి పసుపు కుంకుమలు గాజులు చీర సారలు సమర్పించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది సింధూరి శ్రీనివాసరావు పుల్లంశెట్టి శ్రీనివాసరావు గాలం కోటేశ్వరరావు కోట నరసింహారావు పసుపులెట్టి ఆంజనేయులు భయన పాండు రంగారావు ఎస్ శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఈవో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు కరోనా బారిన పడి రోజులు బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఆ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారె పెట్టి విశేష పూజలను చేసి ఎమ్మెల్యే గారు త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని తన ద్వారా మరిన్ని పథకాలు ప్రజలకు అందించాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది త్వరగా ఎమ్మెల్యే గారు కోరుకొని ప్రజా జీవనానికి రావాలని కోరుకుంటున్నారు నరసరావుపేటలోని కాపు కులస్తులందరూ కలిసి ఎమ్మెల్యే గారికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి విశేష పూజలను చేయడం జరిగింది నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి
కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కరోనా బారిన పడి గత 10 రోజులుగా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. సదరు మా మహానీయుడు గొప్పవారు శ్రీ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు త్వరగా కోలుకొని శ్రీ కాళికామాత దయవలన మళ్ళీ ప్రజాసేవలో తమ జీవితాన్ని కొనసాగించాలని మనసా వాంచ కర్మణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రాంతాల వారీగా పనిచేసే లైన్ మ్యాన్ ఫోన్ నంబర్లతో కూడిన కార్డులు వినియోగదారులకు పంపిణీ చేస్తున్నామని విద్యుత్ ఏఈఏ చంద్రశేఖర్ అన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారికి సత్వర సేవలు అందించాలని అనే దృక్పథం వినియోగదారులకు వారి ప్రాంతంలో పనిచేస్తున్న లైన్ మ్యాన్ నంబర్లతో కూడిన 30,000 కార్డులు ఈ రోజు నుంచి మీటర్ రీడర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని నర్సరావుపేట పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్ ఏ చంద్రశేఖర్ అన్నారు. విద్యుత్ శాఖ డ్యూటీ సెక్షన్ నర్సరావుపేట, ఈ డ్యూటీ సెక్షన్ పరిధిలో సుమారు 30,000 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. అట్లాగే డిపార్ట్మెంట్ పరంగా 9 జోన్లు చేయడం జరిగింది. ఈ 9 జోన్లకు సంబంధించి విద్యుత్ శాఖ వారు డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్లకి, అసిస్టెంట్ లైన్ మ్యాన్లకి, ఫీజ్ ఆఫ్ కాల్కి మొబైల్ ఫోన్స్ ఇవ్వటం, మొబైల్ సిమ్ కార్డ్స్ ఇవ్వటం జరిగింది. సత్వర సేవల గురించి దీనికి సంబంధించిన సమాచారం కన్జ్యూమర్లోకి చేరవేయటం కోసం కారణం మనం 30,000 సమాచారానికి సంబంధించిన ఈ ఫోన్ కార్డు, ఈ కార్డులు ప్రింట్ చేయించడం జరిగింది. దీని మీద ఫీజ్ ఆఫ్ కాల్ నెంబరు, అలాగే లైన్ ఇన్స్పెక్టర్ గారి నెంబరు, అలాగే మీ ఏరియాకి సంబంధించిన లైన్ మ్యాన్ నెంబరు, అసిస్టెంట్ లైన్ మ్యాన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కావున విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కోవిడ్ సమయంలో ఆఫీసులకు రాకుండా మీరు ఫోన్ ద్వారా విద్యుత్ శాఖ వారి సేవలు పొందాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారు సెక్షన్ ఆఫీసులోనే బిల్లింగ్ సమస్యలను పరిష్కరించుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్లను కూడా ఈ రోజు నుంచి ఇవ్వటం జరిగింది. ఎవరైనా బిల్లింగ్ సమస్యలు ఉన్నా కానీ ఈఆర్ఓ చుట్టూ తిరగకుండా ఈ రోజున ఇక్కడే ఏఈ గారి సమక్షంలోనే సెక్షన్ ఆఫీసులోని ఈ సమస్యలకి వెంటనే సత్వర పరిష్కారం జరుగుతుంది. మీ తప్పులు, బిల్లులో తప్పులు ఉన్నాయి కూడా వెంటనే సరిచేసి వినియోగదారుడికి సత్వర సేవలు అందించడం కోసం మా వంతు కృషిగా ఈ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. వీన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం 21 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించిన టూటౌన్ మహాత్మాగాంధీ పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు సయ్యద్ ఫాతిమా. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆక్టా సంఘాలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలోని 8వ వార్డులో 200 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించిన నర్సరావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.